ఓం శ్రీ మాత్రేణ మహా. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఈ విధంగా చేయాలి అని. అంటే ఎందుకనంటే సహజంగా మనకి పాత సంవత్సరంపై కొత్త సంవత్సరం వస్తుంది అని అంటే సెలబ్రేట్ చేసుకోవటము అనేది ఉంటుంది, అదొక రకమైన ఉత్సాహము అనేది. ఎందుకనంటే పాత సంవత్సరానికి గుడ్ బై, కొత్త సంవత్సరానికి వెల్కమ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే పాత సంవత్సరానికి గుడ్ బై అనేది ఈసారి ఇంకా ఎక్కువ ఆనందంతో అంటూ ఉంటారు. ఎందుకంటే ఈ కరోనా బాధితులు కావచ్చు, చాలామంది కుటుంబాలు కూడా అన్ని రకాలుగా లాస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం అది. అలా ఏంటంటే ఎంతోమందిని కూడా మింగేసింది ఈ సంవత్సరం అనేది. అది కూడా కారణము కరోనా వల్ల, మరి కొంతమంది ఆర్థిక బాధల వల్ల అంతా అతలాకుతరం అయిపోయింది ఈ సంవత్సరం మొత్తం కూడా. సో ఈ సంవత్సరము మరి అది వెళ్ళిపోతున్నది. ఆ వెళ్ళిపోవటము అనే దానికి ఒక రెమెడీ అనేది తెలియజేస్తాను. అది పోయి కొత్త సంవత్సరంలో మనకంతా కూడా శుభప్రదంగా ఉండాలి, గౌరవ మర్యాదలతోటి డబ్బు సంపాదన ఉండాలి. డబ్బు సంపాదన సహజంగా సంపాదిస్తూ ఉంటారు నానా, కానీ గౌరవ మర్యాదలతోటి ధనము అనేది మనకి కావాలి. అలాగే చక్కని ఆరోగ్యం ఉండాలి. భగవంతుడు అందరికీ కూడా చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించాలి, మనకు అది ఇంపార్టెంట్. దృష్టి దోషము అనేది పోవాలి, నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇలాంటివన్నీ తొలగిపోయి ఆర్థికంగా కూడా చాలా బాగుండాలి. గౌరవ మర్యాదలు కూడా భంగం కలగకూడదు. అందుకని చెప్పేసి ఇప్పుడు తెలియచేసేటువంటిది డిసెంబర్ 31వ తారీఖు రాత్రిపూట మీరు ఆచరించండి. ఎందుకంటే ఆ రోజు గురువారము రాత్రిపూట. ఆ రాత్రి గురువారం రోజు రాత్రిపూట అన్నమాట. వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ కూడా దీపారాధన అనేటువంటిది చేయండి. మినిమం 3 ఒత్తులు మాత్రం వేసి ఉంచాలి, మినిమం 3 ఒత్తులు. ఆ ఒత్తి కూడా చేతిలో కొంచెం పసుపు వేసుకొని నూనె వేసి, అంటే పసుపు అవుతుంది ఆ ఒత్తిని, ఇలా అంటే పసుపు ఒత్తి అవుతాయి. అలాంటివి 3 ఒత్తులు వేయండి ప్రమిదలో. 3 ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయండి. అది కూడా ఎప్పుడు 11 గంటల 55 నిమిషాలకి చేయండి. ఇంకొక 5 మినిట్స్కి మన పాత సంవత్సరం పోతుంది, కొత్త సంవత్సరం వస్తుంది అనగా ఎగ్జాక్ట్ 12 అని కాకుండా 5 నిమిషాలు ముందుగానే వెలిగించండి, వెలిగించి ఉంచండి. కొత్త సంవత్సరం వచ్చే టైంకి మన గృహంలో తప్పనిసరిగా దీపారాధన అనేది ఉండాలి. ఎప్పుడు కూడా తెలియజేస్తూ ఉంటాను. ఈసారి ఏంటంటే అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, గౌరవ మర్యాదలతోటి ధన సంపాదన ఉండాలి, కీర్తి ప్రతిష్టలకు భంగం కలగకూడదు అని చెప్పేసి తెలియజేయటం. ఈ విధంగా దీపారాధన అనేది చేసి 5 రకాల పళ్ళని నైవేద్యం పెట్టండి. 5 రకాల పళ్ళు కూడా వీలైనంత వరకు పసుపు రంగు కలిగినటువంటి పెట్టడానికి ప్రయత్నం చేయండి. అరటిపండు, అలాగే బత్తాయి పండు, కమలా పండు, మన పసుపు రంగువే ఇదే ద్రాక్ష, తెల్ల ద్రాక్ష అని అంటారుగా, ఆ ద్రాక్ష కూడా క్రీమ్ కలరు ఎల్లో రిలేటెడ్గానే ఉంటుంది. ఆ ద్రాక్ష పండు, ఇంకొక రకం పండు ఏదైనా పసుపు రంగుకి రిలేటెడ్గా ఉండేట్టుగా ట్రై చేయండి. మీ వంతు ప్రయత్నం చేయండి పసుపు రంగు ఉండేలా. లేదు అని అంటే మనకి ఈ మామూలుగా ఈ పనస పండు దొరుకుతుంది, అందులో తొన్నలు పసుపు పచ్చగానే ఉంటాయి, పసుపు తొన్నలు పసుపు రంగుగానే ఉంటాయి. లేదు అని అంటే ఇంకా మీకు అందుబాటులో ఏవైనా ఉన్నాయి అని అంటే అలా పెట్టడానికి ప్రయత్నం చేయండి. పసుపు రంగయ్యి ఉంటే విశిష్టత. ఆ రోజు రాత్రి పెద్దల ముందుగానే అన్నమాట నైవేద్యం కూడా పెట్టండి. అయితే 12 గంటల లోపుగానే పెట్టండి, 12కే పెట్టాలని కాదు, ఈ లోపుగా పెట్టేసేయండి. పెడితే ఏంటంటే పాత సంవత్సరానికి గుడ్ బై, కొత్త సంవత్సరం నుంచి ఇక నుంచి బాగుండాలి అన్న సెన్స్ తోటి. ఆ తర్వాత 12 గంటల అప్పుడు మాత్రం ఒక పూలదండని రెడీగా ఉంచుకొని మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారికి, అలాగే జగన్మాత మన లలిత అమ్మవారి మెడలో కూడా అన్నమాట ఒక పూలదండని సమర్పించండి. పూలదండ సమర్పించి ఒక తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి, లేదంటే ఒక బెల్లం ముక్క అయినా సరే నైవేద్యం పెట్టండి చక్కగా. అది అందరూ కూడా పొద్దున్నే, ఎప్పుడు పొద్దున్నే మీన్స్ మనం ఎప్పుడైతే లేచి ఉంటామో 12 గంటల తర్వాత కొంచెం తీపి పదార్థం అనేది తీసుకోండి. లేదా కొంతమంది తిరుపతి లడ్డు తెచ్చి పెట్టుకుంటారు ముందుగా, అలా అయినా సరే జనవరి 1న అనమాట పొద్దున్నే అంటే 12 గంటల తర్వాత చక్కగా కొంచెం ఆ తీపి పదార్థాన్ని ప్రసాదం స్వీకరించండి.
ఇక్కడ నుంచి 2021వ సంవత్సరము జనవరి 1 నుంచి లలిత అమ్మవారి అనుగ్రహం వలన మంచి ఆరోగ్య వృద్ధి అనేటువంటిది ఉంటుంది. మొట్టమొదటిగా భగవంతుడు మనకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. ఆ తర్వాత అష్టైశ్వర్యాలు కూడా మీ వద్ద అవుతాయి. ఇది యథార్థం. మీరు ఆచరించి చూడండి. లలిత అమ్మవారి అనుగ్రహం వలన అందరూ కూడా ఆరోగ్యంగా అష్టైశ్వర్యవంతులుగా ఉండగలుగుతారు. ఎందుకు తెలియజేయాల్సి వచ్చిందంటే, ఒక అమ్మగా అన్నమాట ఈ సంవత్సరము 2020వ సంవత్సరము పడ్డటువంటి బాధలు కష్టాలు ఎప్పుడు ఎవరు కూడా పడవద్దు. కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తికి ఏ నష్టం అనేది జరిగినా కుటుంబం మొత్తం కూడా బాధపడిపోతూ ఉంటాం. ఒక వ్యక్తి లాస్ అయ్యాను అంటే బంధుమిత్రులందరూ కూడా ఎంతో బాధపడ్డారు. మా నోటీసులు వచ్చినవి చాలామంది ఉన్నారు. చాలా బాధ అనిపించింది మనసుకి. సో ఇక్కడ నుంచి ఈ 2021 సంవత్సరం అందరికీ కూడా అన్నమాట చాలా యోగదాయకంగా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అని ఆ లలిత అమ్మవారిని అందరి తరపున అన్నమాట మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇది ఈనాటి విజయమార్గం కార్యక్రమం. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అనంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.